నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ విజయదశమి మనందరం జరుపుకుంటాము మరి విజయదశమి రోజున ప్రేక్షకులందరికీ కూడా ఒక అద్భుతమైన అరుదైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ గారు అదే నత్తనసాల ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వడం ఘన విజయాన్ని సాధించడం ఆ ద్వారా వసూలైన డబ్బులు మొత్తాన్ని కూడా బాలకృష్ణ గారు అలాగే శ్రేయాసి టీం అంతా కూడా సహాయంలో ఉన్న వాళ్ళకి ఆ మొత్తాన్ని అందించడం ఇలా ఒక మంచి ఉద్దేశం వెనుక ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు మరి ఆ నత్తనశాల గురించి నట సింహ ఏం చెప్పబోతున్నారో విందాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీరు మామూలుగానే ఆధ్యాత్మిక పరంగా కొంచెం చాలా అవగాహన కలిగి ఉంటారు చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు దేవుడిపై నమ్మకం ఎక్కువ ప్రతిదీ చూసుకుని చేస్తూ ఉంటారు మరి ఈ దసరా అనగానే మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు మాకు ఏదైనా తెలియని ఒక సంగతి లేదా ప్రేక్షకులందరికీ తెలియని ఒక కొత్తది ఏమన్నా ఈ దసరా సందర్భంగా పురాణాల నుంచి కానీ మీకు తెలిసిన దాని నుంచి కానీ అంటే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత సంక్రమించి ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి ఉందంటే రైతుల పండుగ అలాగే ఈ మన దీప్ దీపావళి అలాగే దసరా దసరా అంటే చెడు మీద మంచికి అలాగే అధర్మం మీద ధర్మానికి అన్యాయం మీద న్యాయానికి గెలుపుకి ప్రతీక ఈ దసరా పండుగ అంటే మనం విష్ణు సహస్రనామ స్తోత్రం చదివినప్పుడు ఒక అర్థం ఉంది యుద్ధం జరిగింది బాలి బాల త్రిపుర సుందరి మధ్య తర్వాత భండాసురుడు మధ్య ఓకే జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ అస్త్రాలని ప్రయోగించుకుంటున్నారు ఒకటి మీద ఒకళ్ళను అప్పుడు ఈవిడేమో బ్రహ్మాస్త్రము వరుణాస్త్రము పాశుపతాస్త్రము అవన్నీ ప్రయో ప్రయోగిస్తుంది ఆవిడ భండాసురుడేమో అటు నుంచి అంతతామేశ్వర అస్త్రము పాషండాస్త్రము అటువంటి అన్నీ ప్రయోగిస్తున్నాడు వాటి అన్నిటి కూడా నిర్మూలిస్తుంది దేవి తల్లి అప్పుడు ఇక అతను మహారోగాస్త్రం ఉపయోగించాడు మహారోగాస్త్రం నుంచే ఇవన్నీ విష జ్వర విషపు జ్వరాలు అంటే టీపీ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా పుట్టుకొచ్చి అందరి మీద దాని ప్రభావం చూపుతుంటే అప్పుడు ఆవిడ ఈ నామత్రే అస్త్రం ప్రయోగించింది ప్రయోగించి అతన్ని సంభరించింది మాట భండారని ఇలా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క ఏదో ఒక ఒక కథ ఉంటుంది దాని వెనకాల దాని వల్ల అది సైంటిఫిక్గా కూడా మనకి మన సినిమాలు చూపిస్తే ఏదో బాణాలు వేయడం ఆ బాణాల నుంచి పొలం రావడం లేకపోతే మంటలు రావడం లేకపోతే వర్షం కురవడం ఆవిడ వరుణాస్త్రం ఇవన్నీ వాడింది ఆవిడ అలా మనకి ఏంటంటే మనం ముఖ్యంగా ఇంకో రకంగా మనం చూసుకుంటే అంటే సైంటిఫిక్గా కా అంటే అది ఆధ్యాత్మికంగా పెడితేనే అది ఎందుకంటే మన దేశం అనేది భారతదేశం అనేది ఒక కర్మభూమి సో కాబట్టి మనం ఒక కథ ద్వారా అది చెప్తే ఇప్పుడు ఓంకారం ఉంది ఓంకారం పర బ్రహ్మ సర్వం ఓంకారం సంభవం అకారో ఈ అంతా ఓంకారాయ నమో నమ అంటాం సో అలాగే ఒక్కొక్క బీచాక్షరాలు మెయిన్గా ముఖ్యంగా బీజాక్షరాల్లో అంత పవర్ ఉంటుంది అలాగైతే మనం ఈ ఆరు చక్రాల గురించి మాట్లాడుకుంటాము అలాగే ఈ మూలాధార చక్రము స్వాతిష్ఠాన చక్రము విశుద్ధ చక్రము అనాహత చక్రము లేకపోతే ఈ ఇట్లా ఈ ఆరు చక్రాలు ఎలా ఉంటాయో అలాగే మనకి బీజాక్షరాలు వాటి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బలం ఉంది బలం ఈ కథల రూపంగా మనకి తెలియజేసి ఎందుకంటే కథ రూపంలో తెలియజేస్తే ఫార్మర్లకి ముఖ్యంగా వాళ్ళకి బాగా తొందరగా అర్థం ఉండడానికి అయితేనేమి వాళ్ళు ఆచరించడానికి ఆచరించడానికి అయితేనేమి బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ సూపర్ అంటే అందరికీ మామూలుగా ఈ మహిష సంహరించింది అమ్మవారు అని ఆ కథ మాత్రమే తెలుసు ఇవాళ ప్రేక్షకులందరికీ కొత్త కథను తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అచుతానంత అంటే విష్ణు శాస్త్రంలో ఉంది అచ్యుతానంత గోవింద నామోచారణ భేష్ నశంతి సకల రోగ సత్యం సత్యం బదామ్యహం సకల రోగాలు కూడా అన్ని రోగాలు ఇప్పుడున్న ఈ కరోనా కూడా తొందరగా తగ్గిపోతే బాగుంది సార్ నేను చెప్పాను మంత్రాలు కూడా ఇచ్చాను నేను చెప్పాను కూడా బాబు రెండు రెండు మంత్రాలు చెప్పాను ఒకటేమో నారాయణీయులో కంచి పరమాచార్య వారు చెప్పింది అనంత అది ఒకటి అశ్విన్ పరాత్మను నన్ను పద్మ కల్పే త్వాపిత ముద్ధాపిత పద్మయోని అనంత భూమ మమ రోగ రాశిన్ నిరుధి వాసాలయ వాస విష్ణు అని అది కొంచెం తిరగడానికి కష్టంగా ఉంటే ఈ మూడు ఈ అచ్చుతాయిన మంతానికి పోయిందానమా అచ్చుతాయిన మనతానికి పోయిందానమ్మా అచ్చుతాయిన మనతానికి ఒక మూడు సార్లు తలుచుకోవాలి అది కూడా లేదంటే గరుడు పురాణం ఉంటుంది మనకి యక్ష ఓం స్వాహ అని అంతే అదో నూట ఎనిమిది సార్లు పొద్దులేవుగా అనుకుంటే కరోనా ఎటువంటి జబ్బులు కూడా దరిదాపులు కూడా కేర్